గోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం కాజలూరు మండలం కుయ్యేరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ ప్రక్షాళనే ద్వయంగా పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు తెదేపా నాయకులు వనవాడి కొండబాబు గంటి హరీష్ మాధవ్ ఎర్ర వేణుగోపాల్ నాయుడు రెండో దశ పంచాయతీ ఎన్నికలు 13వ తారీఖున జరగనున్న నేపథ్యంలో ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు సందర్భంగా మీడియాతో టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వేణుగోపాల్ నాయుడు మాట్లాడుతూ ఇప్పుడున్న ప్రభుత్వం వలన రాష్ట్రంలో అభివృద్ధి ఏ కోశానా జరగలేదని ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి దౌర్జన్యం చేస్తూ అభ్యర్థులను భయపెట్టి ఏకాగ్రీవం చేసుకుంటున్నారని మండిపడ్డారు అనంతరం మాజీ శాసనసభ్యులు వనవాడి కొండబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో రోడ్ల వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నాయి వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చి సుమారు 2 సంవత్సరాలు అవుతున్నా ఎటువంటి అభివృద్ధి లేదని గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కరువయ్యాయని గతంలో చూసుకుంటే టీడీపీ ప్రభుత్వం గ్రామాలను ప్రగతి పదంలో నడిపించుదని ఇప్పుడు అధికార పార్టీ గ్రామాభివృద్ధి కుంటుపడేలా చేస్తుందని మళ్ళీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని వ్యక్తం చేశారు కార్యక్రమంలో తెదేపా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు స్థానిక సంస్థలు సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయో ఈరోజు రెండో విడత మన కి కాజలూరు మండలం అదే విధంగా గంగవరం మండలం రామచంద్రపురం రోడ్ల మండలం మూడు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడ నేను కానీ హరీష్ గారు కానీ ఎర్ర వేణుగోపాల్ గారు కానీ అదే విధంగా ఉండపల్లి ప్రశాంత్ కూడా మేము పార్టీ తరఫున పర్యటించడం జరిగింది ఇప్పుడే మా వేణుగోపాల్ నాయుడు గారు అన్ని విషయాలు కూడా మీకు చెప్పడం జరిగింది ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుందండి ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు మనం ఉన్నటువంటి కుయ్యూరు గ్రామంలో ఇక్కడే ఉన్నాం ఈ రోజున అదేవిధంగా మేము కాజలూరు నుంచి ఇలా వస్తూ వస్తూ ఇక్కడ చేరుకునేసరికి మీరు కానీ ప్రయాణం చేస్తున్నారు నేను ఈ కాజలూరు మండలం ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాను రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఏంటన్నా రోడ్లు 2 సంవత్సరాలు అయిందండి కింద మీద లీతు పడుతూ వస్తున్నట్టున్నారు జనాలు ఇదండి అదేవిధంగా ఈరోజు ఈ 2 సంవత్సరాల కాలంలో ఏంటండి చేసింది ప్రజలకి ఏం చేశారండి ఈరోజు అభ్యర్థి వెంకటేష్ నాగేశ్వరరావు గారితో పాటు ప్రతి ఒక్కరూ తెలియజేస్తున్నారు ప్రజలందరూ తెలియజేస్తున్నారు ఇది చూసి చాలా సంతోషంగా ఉంది అదే విధంగా మన ఫస్ట్ విడత మొన్న ఎలక్షన్స్ పోలింగ్ జరగడం అయిపోయింది అందులో నుంచి కూడా ఫలితాలను చూస్తే యునానిమస్ సీట్లు అన్నీ మొత్తం ఏకగ్రీవం చేసుకున్న సీట్లన్నీ పక్కకు తీసి పంచాయతీ సీట్లన్నీ పక్కకు తీసి పెడితే మేము వైఎస్ఆర్సీపీ పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ పోటీ పోటీగా రావడం జరిగే సీట్లు మెజారిటీ అన్నీ పోటీ పోటీగా వచ్చాయి సో అందులోని కూడా మీకు తెలుస్తుంది ఏంటంటే ఖచ్చితంగా ప్రజలు మార్పు అనేది కోరుకుంటున్నారు ఈ పార్టీ మీద ఉన్న వ్యతిరేకం అంతా ఈ ఎలక్షన్ రూపంలోనే చూపించారు పోలింగ్ అని చూపించారు అండ్ ఇటు ఇది ఈ రామచంద్రపురంలో కూడా ప్రత్యేకంగా మాకు కూడా తిరగడంలోనే తెలుస్తుంది ఏంటంటే ప్రజలు కూడా అదే మార్పు కావాలని కోరుకుంటున్నారు పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం ఈరోజున రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి అందులో రెండో విడతలో భాగంగా ఈ రామచంద్రపురం నియోజకవర్గంలోని ఈ కాజలూరు గంగవరం రామచంద్రపురం రోగుల మండలాలు రెండో విడతలో ఉన్నాయి ఇవాళ వరకు మేము దాదాపుగా 3 మండలాల్లో కూడా విస్తృతంగా మా అభ్యర్థులు ప్రచారంలో ఉన్నారు ప్రత్యేకించి కాజలూరు మండలంలోని ఉన్నటువంటి 26 పంచాయతీల్లో కూడా ఎక్కడా కూడా అధికార పార్టీకి ఏకగ్రీవం కాకుండా అన్ని చోట్ల కూడా మా అభ్యర్థులు పోటీలో ఉన్నారు కొన్ని చోట్ల మాకు ఉన్నటువంటి అవకాశాల మేరకి మేము పనిచేస్తా ఉన్నాం